హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శేషు టెక్నాలజీ ఛానల్ నా పేరు శేషు ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి మన ట్రాఫిక్ పోలీసులు మనకి బైక్ మీద ప్రయాణించేటప్పుడు కేసులు అనేది రాస్తారు ఫోటోలు తీసేసి అవి అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ఆ కేసులు ఎంత రాశారు అనేది మనకు కూడా తెలియదు సో ఆ కేసు ఎంత రాశారు అనేది మనకి తెలియాలంటే ఈ సేవకి వెళ్ళి ఈ సేవలు అడిగితే అప్పుడు కానీ తెలియదు ఒక ఆరు వందలో ఏడు వందలో ఎంత కట్టాలనేది కానీ ఎప్పటికప్పుడు కేసు రాసిన వెంటనే మనకి ఎంత రాశారనేది తెలియడానికి ప్రత్యేకంగా ఏపీ పోలీసు వారు ఒక యాప్ అనేది చే తయారు చేయడం జరిగింది సో ఆ యాప్ ద్వారా మనం ఎంత కేసు ఉన్నది మనం ఎంత పే చేయాలనేది క్లియర్గా ఉంటుంది అంతేకాకుండా ఆ యాప్ ద్వారానే మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు సో ఇది ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్దాం ప్లే స్టోర్లోకి వెళ్తే కనుక మనం ప్లే స్టోర్లో చూసుకుంటే మనకి ఇక్కడ మనం ఈ చలానా అని టైప్ చేస్తే మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది దీంట్లో థర్డ్ వన్ ఏపీ ఈ చలానా అని ఉంది కదా అది ఓపెన్ చేయాలి సో ఇది ఓపెన్ చేస్తే కనుక నేను ఆల్రెడీ ఓ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి ఏపీ ఈ చలానా వస్తుంది దీని యొక్క లోగో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం సో ఓపెన్ చేస్తే దీని ఇంటర్ఫేస్ ఇలా అనమాట వచ్చిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది ప్రొఫైల్ అనేది ఇంటర్ఫేస్ ఇక్కడ చూసారా పెండింగు అండ్ పేడ్ అంటే పేడ్ అంటే మీరు ఆల్రెడీ పే చేసినవి ఇక్కడ చూపిస్తుంది మీరు చలానా కేసు రాసిన తర్వాత కట్టలేని మటి ఇక్కడ చూపిస్తుంది సో పైన ఈ స్వచ్ఛార్డులో మనం ఆర్సీ అంటే మన బైక్ యొక్క ఆర్సీ బుక్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా చలానా నెంబర్ మనకి ఏ చలానా అయితే రాసిస్తే ఆ చలానాన నెంబర్ కానీ ఇవ్వచ్చు ముందుగా మనకి మెసేజ్ వస్తుంది కదా ఆ చాలని బట్టి మనం కొట్టచ్చు డ్రైవింగ్ లైసెన్స్ల మీద కూడా కేసులు రాస్తారు కాబట్టి ఆ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కొడితే ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీద కేసులు ఏమైనా ఉన్నాయన్నది కూడా దీంట్లో తెలుస్తుంది మనకి ముందుగా బండి నెంబర్ కొట్టి కేసులు ఏమైనా చూద్దాం ఏపీ జీరో ఫైవ్ ఈఎల్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ సారీ త్రీ సెవెన్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ ముప్పై తొంభై ఆరు ఓకే ఇది నా వెహికల్ నెంబర్ ఇప్పుడు లో కొడదాం సో ఇవి నా వెహికల్ యొక్క కట్టవలసిన ఛానల్ దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి సో ఇవి కట్టవలసినవి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్రెడీ కట్టిన ఛానల్ ఉన్నాయి సో ఇవన్నీ నేను కట్టినమాట అది ఈ మొబైల్ ద్వారా నేను కట్టడం అయితే జరిగిందన్నమాట ఈ చలానాలు మీరు ఇది ఫోటో చూసుకుంటే కనుక ఎక్కడ ఎప్పుడు దిగారు అనేది కూడా వచ్చేస్తుంది మీ ఫోటో కూడా ఇలా తీస్తే ఫోటో కనిపిస్తుంది మీకు ఓకే ఇక్కడ రాశారు ఫలానా దిక్కిన చలానా అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట చూడండి ఒకసారి ఇగో క్లియర్ మనమైతే చలానాలు గట్టిగానే కట్టించాం లాక్డౌన్ టైంలో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళేవాళ్ళం టక్కుమంది దొరికిపోవాళ్ళం అనుకోండి అది వేరే విషయం సో ఈ విధంగా మనకి చలనాలు మనకి కనిపిస్తాయి మనకి ఎక్కడ కూడా క్లియర్గా ఎక్కడ రాసా అనేది కూడా తెలుసు దీనివల్ల ప్లస్ అంటే ఒకవేళ మనం చేయకపోయినా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చినా సరే వాళ్ళు చదివితే మనకి చూపించచ్చు మరి కూడా పాలన దిక్కి ఇచ్చామని చెప్పి ఈ చలనల్ ద్వారా వాళ్ళకి చెప్పచ్చు ఇలా కేసులు రాయించావు చెప్పేసి ఎవరైనా చేసినా సరే సో పే చేయాలంటే సో ఈ చలాన అమౌంట్ మనం పే చేయాలనుకుంటే కనుక మనకి పే చేయాలనుకుంటే కనుక ఇక్కడ మనం ఇక్కడ పేలో నొక్కాలి సో ఇలా పే అనొక్కగానే మీకు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అడుగుతుంది ఈ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఎందుకంటే కనుక మీ ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి మీరు కట్టిన చాలా రిసిప్ట్ మెసేజ్ వస్తుంది అన్నమాట సో కంపల్సరీ మీరు ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలన్నమాట కంపల్సరీ అది ఇస్తే కానీ మనకి ఓపెన్ అనేది అవ్వదు అన్నమాట సో ఇలా ఇవ్వగానే మీకు ఇలా రెండు అనేది ఫార్మ్స్ ద్వారా మనం అమౌంట్ అనేది పే చేయొచ్చు అది ఫస్ట్ దాని సెలెక్ట్ చేసుకోవచ్చు రెండోదన సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే జాగ్పార్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటాను ఇలా పే చేస్తే కనుక మీకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ మొబైల్ ఈకామ్ వ్యాలెట్ ఇలా అనేక ఆప్షన్స్ అయితే వస్తాయి సో ఈ ఆప్షన్స్ ద్వారా మీకు మీరు అమౌంట్ అనేది పే చేయవచ్చు సో ఈ విధంగా పే చేసి మీరు అమౌంట్ అనేది కట్టి మీరు ఛనల్ని ఏమంటే పెండింగ్ ఏమంటే క్లియర్ చేసుకోవడం వల్ల చాలా బెస్ట్ యూజ్ అవుతుంది ఈ సేవకు కూడా వెళ్ళే అవసరం కూడా మనకి ఉండదన్నమాట సో ఈ విధంగా మీరు ఈ చలన పెండింగ్లు ఎంత ఉన్నవి అలాగే మీరు ఎంత వరకు కట్టారు ఇప్పటిదాకా ఎన్ని ఛానల్ కట్టారు అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సియూ బాయ్ బాయ్ మీ శేషు